క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకొని ఇక్కడ నుండి మనము ఆశీర్వాదకరంగా వెళదాం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. లూకాస్ వార్త 21:10-11. మరియు ఆయన వారితో ఇట్లనే, జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపము కలుగు, తెగుళ్ళును కరువులను తటస్థించు, ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, ఈ లోకంలో యేసుప్రభు సశరీరుడుగా సంచరిస్తున్నటువంటి దినాలలో, సేవ చేస్తున్నటువంటి దినాలలో, ఒకరోజు యేసుప్రభు యెరూషలేములో గుండా నడిచి వెళుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయనతో నడుస్తూ సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని చూపిస్తూ ఉన్నారు. యెషయా, సొలొమోను చూడు, ఈ మందిరాన్ని ఎంత అందముగా నిర్మించాడు అని యెషయాకి ఆ కట్టడాలను చూపిస్తూ ఉన్నారు. అప్పుడు యెషయా ఒక మాట అన్నాడు, ఈ కట్టడములు మీరు చూస్తూ ఉన్నారు కదా, రాతి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడే రోజులు వస్తాయి అని చెప్పాడు. అని చెప్పి యేసయ్య ముందుకలా సాగి వెళ్ళిపోయాడు. అప్పుడు శిష్యులు యేసయ్య ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, మీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగారు. అలా అడిగినప్పుడు అప్పుడు యేసయ్య, రాజ్యం మీద రాజ్యం నేస్తాయి, భూకంపములు వస్తాయి, అక్కడక్కడ కరువులు వస్తాయి, అలాగే తెగుళ్ళు వస్తాయి, ఇవి నా రాకడకు సూచనలు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను త్వరగా రానై ఉన్నానని మీరు గుర్తుపట్టండి అని యేసయ్య శిష్యులతో ఈ విషయాన్ని నాకు చెప్పాడు. అదేవిధంగా మత్తయి వార్త 24:3 చదివితే దీనికి సంబంధించిన మాట అక్కడ ఇంకో మాట ఉంటుంది. మత్తయి వార్త 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరుగును, మీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించినట్లయితే శిష్యులు యేసుప్రభుని అడిగారు, యేసయ్య వాళ్ళకి చెప్పాడు. గత ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. కనుక ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు మునుపు కూడా చాలా సందర్భాలలో ఈ తెగుళ్ళు వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రపంచమంతా కూడా, జనాలందరూ కూడా ఒక భయంకరమైనటువంటి భయ ఆందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎక్కడ చూసినా కానీ కరోనా 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 అని గడగడ విరిగిపోతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని దేవుడు ఎప్పుడో చెప్పుకున్నాడు, తెగుళ్ళు వస్తాయి లేదా భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి, అవి నా రాకడకు సూచనలు అని ఎప్పుడో దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, రావని చెప్పలేదు దేవుడు, తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళు వస్తున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉన్నదని గుర్తుపట్టాలి మనం. ఇక్కడ మనము గమనించిన తెగుళ్ళు వస్తాయి కానీ వాటి నుంచి రక్షిస్తానని కూడా దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. అదే ఆ మాట చదివితే లూకాస్ వార్త 21:19. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందాం, యెరూషలేము దండల చేత చుట్టుపడటం మీరు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు అని అక్కడ రాయబడింది. అలాగే 24:12-13 ఇంకో మాట రాయబడింది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు, అంతం వరకు సహించిన వాడెవడు, అంతం వరకు సహించిన వాడు ఎవరు, వాడే రక్షింపబడు, రక్షింపబడు వాడే రక్షింపబడు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, అయితే ఈ తెగుళ్ళ నుంచి కూడా దేవుడు విడిపిస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ మరణము ఏదో ఒక రోజు మనందరికీ సంభవిస్తుంది, దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఏదో రోజు వస్తుంది, తప్పనిసరిగా మనందరం చనిపోవలసిన వారమే.
కానీ ఆత్మక మరణం ఉన్నది, దానిని తప్పించుకో. ఎలా తప్పించుకోగలము? అక్కడ మాట్లాడతారు లూకాస్ వార్తలో ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు అంటారు. ప్రాణాన్ని దక్కించుకోవటం అంటే ఈ ప్రాణాన్ని కాపాడుకోవడం ఈ లోకంలో. అలాగే మత్తయి సువార్తలో తనను తాను రక్షించుకుంటాడు అంటాడు. ఇది ఆత్మకు సాదృశ్యం ఉన్నది. ఆత్మను రక్షించుకోవాలి. ఈ ప్రాణాన్ని మనం ఎలా రక్షించుకోలేము? ఏదో రోజు దేవుడు పిలుస్తాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఒక క్షణము కూడా ఎక్స్ట్రా ఆయుష్ని దేవుడు ఎంత బ్రతిల్లాడినా మనకి ఇవ్వలేక, కోటి రూపాయలు ఇస్తామన్న ఎక్స్ట్రా ఆయుష్ని దేవుడు ఒక సెకండ్ కూడా మనకి ఇవ్వడు. ఒకరోజు పిలుస్తాడు. కానీ ఇది కాదు, కానీ ఆత్మక మరణం. ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్మి మనసును మార్చుకొని ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటారో వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు గొప్ప సంతోషము, సమాధానం, నెమ్మది ఉంటుంది. అక్కడ మరణం ఉండదు. యేసుప్రభు నిజమైన దేవుడని ఎవరైతే నమ్మరో, ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవించరో వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆత్మను అగ్నిగుణంలో పడేస్తాడు. అగ్ని ఆరదు, ఆత్మకు చావుండదు. కోట్ల సంవత్సరాలు బాగుంటుంది. రోజు 24 గంటలు కలుస్తూనే ఉంటారు. ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. బాధ ఉంటుంది, మరణం ఉండదు. అది రెండవ మరణం, అది ఆత్మక మరణం. కనుక ఈ శరీరానికి, ఈ ప్రాణానికి మరణం అనేది సహజం. దీని గురించి కాదు ఇప్పుడు మనం ఆలోచించవలసింది. వాస్తవంగా ఆత్మ మరణం గురించి ఆలోచించాలి. ఏదో రోజు మనం చనిపోతాం కదా, మరి ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశించగలదా? ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉండదు. అయితే ఆత్మ ఎలా రక్షించబడుతుంది అని అక్కడ గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఓర్చుకోవాలని, సహించుకోవాలని అక్కడ రాయబడింది. యేసు ప్రభు రాకడలో ఎన్నో విపత్తులు ఎదురవుతాయి, ఎన్నో శోధనలు ఎదురవుతాయి, ఎన్నో నిందలు, అవమానాలు ఎదురవుతాయి, అక్రమాలు, అన్యాయాలు ఎదురవుతాయి అని అక్కడ రాయబడి ఉంది. ఎన్ని ఎదురైనా సహించుకొని భరించుకొని దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు, ఆయన కీడు చేయడు అని సహించుకొని భరించుకొని ఎవరైతే ఆత్మీయ యాత్రలో వెనుకంజ వేయక, వెనుకకు చూడక, వెనుకకు తిరగక ముందుకు సాగి వెళుతూ ఉంటారో వాళ్ళను మాత్రమే దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అగ్నిగుణం అనే రెండు మరణం నుంచి దేవుడు తప్పిస్తాడు. అలా కాకుండా ఇలాంటి సంభవిస్తున్నప్పుడు, అక్రమాలు, అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు అయ్యేం దేవుడు అని, దేవుడు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, కొందరు రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి ఎదురైనప్పుడు సహించుకోలేక, భరించుకోలేక రకరకాల దేవుణ్ణి దూషిస్తారు, దైవ సేవను దూషిస్తూ ఉంటారు. ఇలా దూషించి ఆ ఎందుకులే జీవితం అని దేవుని విడిచిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారి ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. అక్కడ భయంకర అగ్నిగుణానికి, కనుక ఆ భయంకర అగ్నిగుణం నుండి ఆత్మ తప్పించుకోవటమే గొప్ప ఆశీర్వాదం, గొప్ప విషయం. ఇది ఒక విషయం. కనుక ఇలా ఎవరైతే సహించుకుంటారో, ఎన్ని వచ్చినా ఒక సహనం కలిగి ఉంటారు, ముందుకి వెళుతూ ఉంటారు, ఆత్మీయ యాత్రలో ముందుకి అడుగులు వేస్తూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు దేవుని చిత్తమైతే ఈ ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడతాడు. ఇలాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు, ఇలాంటి భయంకర రోగాలు వచ్చినప్పుడు ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు, ఇంకా ఆయుష్ని ఇస్తాడు. ఒకటి. రెండోది, అగ్నిగుండానికి వెళ్ళకుండా ఆత్మను కూడా దేవుడు కాపాడతాడు, కాపాడి పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా గొప్ప శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మదిని దేవుడు అంటాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 91వ కీర్తన 3వ వచనం. వేటగాని గుడిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. అలాగే ఈ 91వ కీర్తన 6వ చరణం, అలాగే 6వ చరణం కూడా సంచరించు. అక్కడ మనం గమనించినట్లయితే చీకటిలో సంచరించు, తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు,
రోగమునకై నన్ను భయపడకుందు, నీవు భయపడకుందు అలాగే పదే వచ్చిన కూడా నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడు. ఆయన నిన్ను గురించి తన దూతలకు తన దూతలకు ఆజ్ఞాపించను చాలు. ఈ మూడు వాక్యాలలో మనం గమనించినట్లయితే 31వ కీర్తన 3వ వచనం 6వ వచనం 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ వచనాలలో తెగులు నుండి రక్షిస్తాను, తెగులు నుండి కాపాడతాను, తెగులకు భయపడవలసిన అవసరం లేదు. లేఖనాల ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇలా భయ ఆందోళనకి గురవుతూ ఉన్నారేమో, దేవుడు కాపాడతాడు, కంగారు పడవలసిన అవసరం లేదు. దేవునికి తెలియకుండా ఏది రాదు, దేవుని ప్రతిదీ తెలుసు. దేవుడు కాపాడతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా గమనించినట్లయితే ఇలా రక్షిస్తాను అంటున్నాడు 14:15. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నా రక్షణ అతనికి చూపించేదను చాలు. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్లయితే రెండోది ఇక్కడ అసలు తెగులే రాకుండా నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. లోకంలో సంచరిస్తూ ఉన్నది ఈ భయంకరమైనటువంటి కరోనా అనేటువంటి ఈ తెగులు, ఈ రోగము ప్రపంచమంతా చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా సంచరిస్తూ ఉన్నది. కానీ దానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, అది నేను చేయదు, నీ ఎద్దకు రాదు, కంగారు పడదు. అయితే అది ఒకవేళ నీకు దగ్గరగా వచ్చినా, నీ ఇంటి దగ్గర వచ్చినా, నీ దగ్గర వచ్చినా, దేవుడు నేను రక్షిస్తాడు, నేను కాపాడతాడు. అంతేకాదు దేవుడు విడిపిస్తాను అంటున్నాడు, విడిపించి గొప్ప చేస్తాను అంటాడు. విడిపించి దేవుడు విడిచిపెట్టడు, విడిపించి దేవుడు నేను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. అది ఒక విషయం. అలాగే విడిపించి గొప్ప చేస్తాడు, ఆ తర్వాత నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. తృప్తిపరచడం అంటే ఇప్పుడు ఉదాహరణకి కొందరి జీవితాన్ని గమనిస్తే అన్నీ ఉన్నట్లుగా కనిపిస్తాయి, ఏదో ఒకటి కొరత ఉంటుంది, దాన్ని బట్టి అసంతృప్తి చెందుతూ ఉంటారు. మీ జీవితాలలో కూడా ఇలాగే ఏదో ఒక ఆశీర్వాదం తక్కువగా ఉన్నదని, దూరంగా ఉన్నదని, దాన్ని పట్టుకోలేకపోతున్నామని వేదనతో దుఃఖంతో కూలిపోతూ ఉన్నారే. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, కంగారు పడకు. ఏ ఆశీర్వాదం లేదని మీరు బాధపడుతున్నారు, ఆశీర్వాదం కూడా దేవుడు నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఇలా నీతో మాట్లాడుతున్నాడు. అలాగే ఘనపరుస్తాడు, అలాగే విడిపించి గొప్ప చేస్తాడు, అలాగే తృప్తిపరుస్తాడు, అలాగే రక్షిస్తాడు కూడా. 5 రకాల దీవెనలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని కూడా ఉంటుంది అక్కడ. ఏంటంటే అక్కడ 14వ వచనంలో మనం గమనించినట్లయితే 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనే తప్పిస్తాడు. దేవుడు 5 రకాల దీవెనలు నీకు ఇస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఉంటుంది ఏంటంటే ఆయన మనం ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఈ 97వ కీర్తన 10వ చరణంలో అక్కడ మాట రాయబడింది, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనం అసహించుకునుడి. చాలు, ఆయన ప్రేమించినట్లయితే ఈ 5 రకాల దేవుని ఇస్తాడు. ఏ తెగులైనా నీ గుడారం సమీపించుకుని దేవుడు నిన్ను కాపాడతాడు. ఈ 5 రకాల దేవుని నీకు ఇస్తాడు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ని దీవెనలు ఇవ్వాలంటే, తెగులు నీ జీవితంలో రాకుండా దేవుడు కాపాడాలి అంటే నువ్వు చేయవలసిన పని ఉంటుంది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకోవాలి. చెడు అని నీకు తెలిసిందా? అదని అసహించుకో. ఉదాహరణకి మందు తాగడం చెడే, సిగరెట్ తాగడం చెడే, వానపరం చేసుకోవడం చెడే, చుట్ట తాగడం చెడే, ప్యాకెట్ ఆడడం చెడే, కూతురు మాట్లాడడం చెడు, ఇవన్నీ చెడు. అలాగే మనసును మార్చుకొని బాప్తిసం తీసుకొని కూడా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు సరిగా రారు. ఇప్పుడంటావా ఈ కరోనా వచ్చిందని చెప్పి ప్రభుత్వం వారు కొన్ని నియమ నిబంధనలు పాటించమని చెప్పారు. అది మంచి, మన మంచి కోసమే రాష్ట్ర ప్రభుత్వం వారు, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు మన మంచి కోసం, మన మీరు కొరకే
అది నిర్ణయించారు. అది చాలా మంచి విషయం. కానీ చాలామంది గుర్తుపట్టకుండా రాత్రింబవులు ఏమి లెక్క చేయకుండా పట్టించుకోకుండానే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. దీనివల్ల ఒక భయంకరమైన నష్టం జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళు మన మంచి కోసం చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి అలా నడుచుకున్నప్పుడు మనం వీలు జరుగుతుంది. అలా వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అది వాళ్ళు చర్చకు రావద్దని నేనే చెప్పాను మీకు. కానీ వాస్తవంగా ప్రతి ఆదివారం కంపల్సరిగా చర్చికి రావాలి, అది మంచిది. చాలామంది బాప్తిజం తీసుకున్న తర్వాత సరిగా ఆదివారం చర్చికి రారు. అది చెడు. బైబిల్ చదువుకోరు, అది చెడు అండి. కొందరు ప్రార్థన చేయరు, అది చెడు అండి. ఇలా దేవుని కార్యకలాపాలలో ఇట్లా ఓల్ నైట్ ప్రారంభించినప్పుడు ఓల్ నైట్ రావడం అని, ఇలా పరిశుద్ధాత్మ గుడికి రావడం అని, ఇలాంటివి రావడానికి ఆసక్తి చూపించరు. ఏదైనా పరిచయం ఉన్నప్పుడు పరిచయం చేద్దామని ఆలోచన ఉండదు. ఆలోచన లేకుండానే పరిచయం ఉందని చెప్పిన తర్వాత కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాను. దీన్ని చెడు అంటారు. ఇలాంటి చెడు కార్యకలాపాలు ఏమన్నా నీలో ఉన్నాయేమో, అలాంటి చెడు నీలో ఏమున్నది ఉన్నదేమో, వాటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. చెడు అని తెలిసిందా? దైవజనుడు ద్వారా, వాక్యము ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా దేవుడు ఏదైనా నువ్వు చేస్తుంది చెడు అని చెప్పాడా? వెంటనే చెడుని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో దేవుడి ఇన్ని రకాల దీవెనలు మనకి ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే చెడుని విడిచిపెట్టడమే. ఇలా చెడుని విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని అర్థం. దేవుణ్ణి ప్రేమించినప్పుడు తెగులు నీ జీవితంలో రాకుండా కాపాడుతాడు. ఇది ఒక ఇలా ఐదు రకాల దీవెనలు ఇచ్చి దేవుడు నిన్ను బహుగా గణపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ గమనించినట్లయితే 91వ కీర్తన 15వ చరణంలో అతడు నాకు మొరపెట్టగా అతనికి నేను ఉత్తరం ఇచ్చేదను అంటాడు. మొరపెట్టే అనుభవం అంటాడు. ఒకటి దేవుణ్ణి ప్రేమించి చెడుని విడిచిపెట్టాలి, రెండోది మొరపెట్టే అనుభవం ఉండాలి, అనగా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. చాలామంది మనసును మార్చుకుని బాప్తిజం తీసుకుంటారు కానీ మందిరానికి వస్తుంటారు కానీ ప్రార్థన జీవితం ఉండదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక పక్షి అది గింజలు వేస్తూ ఉన్నది, షరణగా ఒక కుక్క వచ్చి దాన్ని పట్టుకొని తినాలని ప్రయత్నించింది. కుక్క షరణగా పక్షి మీద దూకింది. అప్పుడు పక్షి అది గమనించి షడన్గా లేచి పైకి ఎగురుకుంటూ పైకి వెళ్ళి పైన గూట్లో కూర్చున్నాడు. కుక్క పక్షిని ఏం చేయలేకపోయింది. ఆ పక్షి తప్పించుకుని వెళ్ళి గూట్లో కూర్చుంది. అది కుక్క నోటిలో నుంచి తప్పించుకొని వెళ్ళి పైన గూట్లో కూర్చోటానికి అది ఎలా వెళ్ళగలిగింది, ఎలా చేయగలిగిందంటే దానికి రెండు రెక్కలు ఉన్నాయి. రెండు రెక్కలు బలంగా ఉన్నాయి. ఏ ఒక్క రెక్క బలహీనంగా ఉన్నా అది పైకి ఎగరలేదు. కుక్క నోటికి బలైపోయింది, రెండు రెక్కలు బలంగా ఉన్నాయి. కనుకనే క్షేమముగా ఎగిరి వెళ్ళి పైన గుట్లు కూర్చోగలిగింది. ఇక్కడ రెండు రెక్కలంటే ఒక రెక్క ప్రార్థన జీవితం, రెండో రెక్క వాక్యానుసారం జీవితం. పైకి ఎగిరి వెళ్ళి పైన గుట్లు కూర్చుందంటే గుట్లు కూర్చోవడం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటం. ఆ పైన ఎగిరి పైకి వెళ్ళి పైకి వెళ్ళి ఆ గుట్లు ఆ గూడులు కూర్చోవడం అంటే జయ జీవితానికి సదృశ్యం. గూడు అంటే పైన పరలోక రాజ్యానికి సదృశ్యం. ఇలా ప్రార్థన జీవితం అనే రెక్క, వాక్యానుసరమైన జీవితం అనే రెక్క, ఈ రెండు రెక్కలు మనకు ఉన్నప్పటికీ మనము ఈ లోకంలో పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, సాతాన్ని జయించి, సమస్తాన్ని జయించి మన పరలోక రాజ్యానికి వెళ్ళి పైన గూడని పరలోక రాజ్యంలో కూర్చోగలము. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రార్థన ఉండాలి. అయితే కొందరికి ప్రార్థన అంటే మహా ఇసుకు. అలాంటప్పుడు నీవేమని ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు ప్రభువా ఏక మనసుతో గంటలు గంటలు ప్రార్థన చేసి మంచి ప్రార్థనా పౌరుడుగా, ప్రార్థనా పౌరులుగా నన్ను మార్చునడగా. ప్రార్థన మీద ఆసక్తి లేకపోతే అసలు ప్రార్థన మీద ఆసక్తి కలుగు చేయండి ప్రభువా అని ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే ఇలా ప్రభువుని అడుగుతామో ప్రభు ప్రార్థన జీవితాన్ని ఇస్తాడు. ఇంకొక విషయంలో గమనించాలి. ఇక్కడ ప్రభు చెప్పాడు 14వ వచనంలో 15వ వచనంలో గమనిస్తే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి మొరపెట్టాలి అని రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే చెడుని అసహించుకుంటా, చెడుని అసహించుకోవాలి. అలాగే మొరపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. చాలామంది జీవితాల్లో గమనించినట్లయితే గంటలు గంటలు ప్రార్థన చేస్తారు కానీ జీవితం ఆశీర్వాదం. ఒకరోజు నేను ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఒక పెద్ద ఆయన, నాకంటే ఎక్స్పీరియన్స్గా ఒక 15 సంవత్సరాలు వయసులో పెద్దోడు ఆయన, లుంగి పై కట్టుకుని నా ఎదురు నడిచి వస్తున్నాడు. నేను కూర్చుని ఉన్నాను, ఆయన వైపు చూస్తున్నాను.
కాళ్ళకి నల్లగా కాయలు కాసున్నాయి, కాళ్ళకి మోకాళ్ళు నల్లగా బాగా కాయలు కాసున్నాయి. అతన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత మంచి ప్రార్థనాపురుడా, చాలా ఆశ్చర్యపడ్డాను. అయితే అతని జీవితంలో ఆశీర్వాదాలు బాగా గంటలు గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉంది, కానీ జీవితంలో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం రెండు రకాలు, భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. పరసమైన ఆశీర్వాదం అంటే ఆత్మఫలాలు, కృపావరాలు, తరాంత పరసమైన ఆశీర్వాదం. పరసంబంధమైన ఆశీర్వాదం లేదు, అలాగే భూ సంబంధమైన ఆశీర్వాదం లేదు. దరిద్రతలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు, కన్యన మధ్యలో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు. నేను ఆలోచించాను, ప్రభుని అడిగాను, అయ్యా ఇతను గంటలు గంటలు ప్రార్థన చేసి ప్రార్థన పురుడు, మోకాళ్ళు కాయలు కాసి నేను నల్లగా, ఇతను చూసి ఆశ్చర్యంగా ఉంది, ఇంత ప్రార్థన పురుడు కదా, ఇతను ఎందుకు ఇంత దరిద్రతలో ఉన్నాడు, ఎందుకు ఇంత కరువులో ఉన్నాడు, ఎందుకు ఇంత కన్యల మధ్యలో ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు, ఈ శారీరక ఎదుగుదల లేదు, స్పిరిచువల్గా అటు ఎదగటం లేదు, ఆత్మీయ ఆశీర్వాదం లేదు, ఇటు భూ సంబంధమైన దీవెన లేదు, ఇతను ఎందుకు ఇంత శాపలో ఉన్నాడు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఒక మాట చెప్పాడు. అతను గంటలు గంటలు ప్రార్థన అయితే చేస్తాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టడు, పాపాన్ని విడిచిపెట్టకుండానే గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతను పాపాన్ని విడిచిపెట్టట్లేదు కాబట్టి అతని ప్రార్థన నేను అంగీకరించట్లేదు దేవుడు చెప్పాడు. అదే మనము ఈ లోక సూత్రం గమనిస్తే 6:46 లోక సూత్రం, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు ఎందుకు చాలు. ఆయన దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పినవి మీరు చేయట్లేదు, నేను ఏమైతే మీకు చెప్పానో వాటిని చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. అలా పిలవటం ఎందుకు అంటున్నాడు. ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలవడం అంటే ప్రార్థన, ప్రార్థన చేయటం, గంట గంట ప్రార్థన చేయటం. ఇక్కడ దేవుడు చెప్పింది చేయట్లేదండి. దేవుడు ఏం చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పాడు, కనుక పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకట్లేదు, కానీ గంటలు గంటలు ప్రార్థన మాత్రం చేస్తున్నారు, దేవుని బాగానే స్తుతిస్తున్నారు, దేవుని బాగానే గణపరుస్తున్నారు, ఇట్లన్నీ చేస్తున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. పాపాన్ని విడిచిపెట్టకుండానే ఎంత గంటలు గంటలు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. కనుక ఈ వాక్యభాగాన్ని మనం గమనించినట్లయితే కొందరు ప్రార్థన పనులు ఉంటారు, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, గంటలు గంటలు మోకాళ్ళ మీద ఉంటారు, వారాల వారం ఉపవాసాలు ఉంటారు, బాగానే ప్రార్థనలు కనపడుతూ ఉంటారు, కాళ్ళు బాగానే మోకాళ్ళు కాయన కాసి ఉంటాయి నల్లగా, జీవితంలో ఆశీర్వాదం ఉంది. కారణం ఏంటంటే వీడు పాపాన్ని విడిచిపెట్టడు, పశ్చాత్తపడి పాపాన్ని విడిచిపెట్టడు. పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అది వృధా. నేను చెప్పింది మీరు చేయట్లేదు, కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అలా అంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయడం ఎందుకు మరి, అలాంటప్పుడు పాపాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు దేవుడు. నేను చెప్పింది చేయండి అంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుని చెప్పాడు. ఆయన చెప్పింది ఇది, పరిశుద్ధంగా బ్రతుకున్నాడు, పరిశుద్ధంగా బ్రతకాడు, ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి ప్రార్థన, పాపము చేయనని తీర్మానం చేసుకోవాలి ప్రార్థన, పాపాన్ని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు చేశాను ప్రభు తెలుసు తెలియకు, ఇంకెప్పుడు నేను చేయనయ్యా అని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటావో, ఈ పాపం చేయని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటావో, తెగులు రాకుండా దేవుడు నేను కాపాడతావు ఒకటి, రెండోది అలాగే ఈ 5 రకాల దీవెన చేత దేవుడు నిన్ను నింపి నువ్వున్న ప్రాంతంలో దేవుడు నిన్ను గొప్పగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇవి రెండు విషయాలు, తెగులు రాకుండా కాపాడుతుంది, ఒకటి సహనము కలిగి ఉండాలి, ఎన్ని వస్తున్నా దేవుడు విడిచిపెట్టుకుని దేవుడు కొరకు బ్రతకాలి ఒకటి. రెండో విషయం చెప్పాను, తెగులు రాకుండా దేవుడు కాపాడతాడు, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం చేయని తీర్మానం చేసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉండాలి, అది రెండో విషయం. మూడోది మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 106 కీర్తన 29:30 వచ్చినాము, వారిలో తెగులు రేగను, పీనిహాసు లేచి పరిహారం చేయగల, ఆ తెగులు ఆగిపోయాను. చాలు, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే తెగులు వచ్చింది, తెగులు వచ్చింది. పీనిహాసు ప్రాయశ్చిత్తము చేశాడు, అక్కడ వెంటనే తెగులు ఆగిపోయింది అని వ్రాయబడున్నారు. అసలు తెగులు ఎందుకు వచ్చింది, తెగులు ఎలా ఆగిపోయింది అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పావులు తినను ప్రవహించే కనాన్ని దేశానికి వారిని తీసుకుని వెళుతూ ఉన్నాడు. వారు మార్గ మధ్యములో
షిత్తీము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ వారు తమ గుడారములు వేసుకున్నారు. వారి దగ్గరలో మోయాబీయులు ఉన్నారు. మోయాబీయులు అంటే ఈ ఇజ్రాయేలీలు ఆ మోయాబీయుల స్త్రీలను వ్యామోహించి వాళ్ళతో ప్రేమ కలపాలు ప్రారంభించి వాళ్ళతో వ్యభిచారం చేయడం ప్రారంభించారు. ఇది దేవునికి నచ్చలేదు. దేవుడు తట్టుకోలేకపోయాడు, వేదన చెందాడు, బాధపడ్డాడు. అంతేకాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుడికి బలర్పించినవి తింటూ వాళ్ళ దేవుడికి నమస్కారం చేస్తూ దేవుడిని బాగా ఆయాసపెట్టారు, దుఃఖపరిచారు, కన్నీళ్ళు పెట్టించారు, కోపాన్ని రేపారు. అందుకని దేవుడు తెగులు పంపించాడు. తెగులు పంపించినప్పుడు ఆ రోజున అప్పుడు ఆ సందర్భంలో 24,000 మంది తెగులుకు చనిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 24,000 మంది తెగులుకు చనిపోయారు. అప్పుడు మోషితో అహరోను కన్నీళ్ళతో ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఏంటి షాప్మెంట్ అయ్యా, ఈ తెగులు మాకు ఎందుకు వచ్చిందయ్యా, భయంకరం చనిపోతున్నారయ్యా, చిన్నపిల్లలు చనిపోతున్నారయ్యా, అయ్యా ఏంటి పరిస్థితి అని వేదనతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, మోషే వీళ్ళు ఈ విధముగా విచ్చలవిడికి తిరుగుతున్నారు, పాపంలో ఉన్నారు, విచ్చలవిడికి తిరుగుతున్నారు, అవి నాకు నచ్చలేదు, నా కోపాన్ని రేపారు, అందుకనే నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలని, వాళ్ళని సరిచేయాలని, ఇదిగో ఈ తెగులు నేను పంపించాను అని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పుడు మోషే అక్కడ ఉన్న న్యాయాధిపతులను ఆ సంఘ పెద్దలను వాళ్ళందరిని పిలిచి ఎవరైతే విధంగా పాపం చేస్తున్నారో గమనించి వాళ్ళని గద్దించండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పేసి, వీలైతే వాళ్ళని చంపేయండి అని చెప్పేసి మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర పిలిపించి వాళ్ళతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఈలోపు ఇజ్రాయేలుడు ఒకడు మిద్యనీయుల స్త్రీని ఒక ఆవిడని తీసుకుని వచ్చి వీళ్ళ కళ్ళ ముందుగానే తీసుకుని వెళ్ళి ఆవిడతో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం నాకు ఉన్న వాళ్ళని గమనించాను. అప్పుడు అహరోను మనవడినటువంటి ఫీనిహాసు తట్టుకోలేక ఈట ఒకటి తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఇలా విచ్చలవిడి ప్రవర్తిస్తున్నారో ఆ ఈట తీసుకొని వాళ్ళిద్దరిన ఈటికి పొడిచి భూమిలోకి నాటేశారు. తట్టుకోలేక, ఎందుకు ఇలాంటి పనులు చేసి మీరు ఇంత ఘోరమైన పనులు చేసి దేశాన్ని శాపం తీసుకొచ్చి పెట్టారు, మీ వల్లనే కదా ఇలాంటి పనులు చేయబట్టే కదా, ఇలా అక్రమంగా ప్రవర్తించబట్టే కదా ఈ తెగులు వచ్చింది, అమాయక ప్రజలు ఎంతోమంది చనిపోతున్నారు ఈ తెగులకి అని చెప్పేసి వాళ్ళని ఈటితో ఇద్దరిని ఆ ఈటికి పొడిచి భూమిలోకి నాటేశారు. అప్పుడు దేవుడు ఆ విషయాన్ని సంతోషించారు. నేను ఓర్చుకోలేని దానిని ఫీనిహాస్ కూడా ఓర్చుకోలేకపోయాడు. ఫీనిహాస్ ఇది కరెక్ట్ పని చేశాడు, ఇది నాకు నచ్చింది అని చెప్పి దేవుడు అక్కడ వెంటనే ఆ తెగుల్ని ఆపేశాడు అని రాయబడి ఈ ఫీనిహాస్ చేసిన దాన్ని బట్టి. ఆ చదవండి సంఖ్యాకరణం మనం గమనించగలం. సంఖ్యాకరణం 25:8-9 సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకుని ఆ ఇజ్రాయేలు పడక చోటుకి వెళ్ళి ఇజ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూచుకుని పోనట్లుగా పొడిచి చంపేసి అప్పుడు ఇజ్రాయేల్ నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది తెగులు చేత చనిపోయారు. అయితే ఇక్కడ మనము ఈ విషయాన్ని గమనించినట్లయితే ఈ ఫీనిహాసు చేసిన దానికి దేవుడు చాలా సంతోషించి వెంటనే తెగులు అక్కడ ఆపేశాడు. చాలామంది దయాదాక్షిణ్యంతో ఏం చేయలేకపోతున్నారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నాం. అలాగే ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎందుకు దేవుడికి కోపం వచ్చింది, కోపం రేగింది, తెగులు పంపించాడు, 24,000 మందిని చంపేశాడు ఆ రోజున దేవుడు ఇజ్రాయేల్ని, వాడు దేవుని పెట్టలే కదా, ఎందుకు చంపాడు, ఎందుకు చంపాడంటే వాళ్ళు వాయువు వర్షం లేకుండా ఆడమ్మగా తేడా లేకుండా వాళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. పెద్ద చిన్న మర్యాద లేకుండా వాళ్ళు వ్యభిచారానికి అలవాటు పడి అక్రమమైన పద్ధతుల్లో విచ్చలవిడి తిరుగుతూ ఉన్నారు. ఇది దేవుడికి నచ్చలేదు. అందుకని తెగులు పంపించి తెగులు చేత 24,000 మంది చంపేసి ఆయన ఓర్చుకోలేకపోయాడు, సహించుకోలేకపోయాడు. ఫీనిహాస్ లేచి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కూడా చంపేశాడు. చంపిన తర్వాత దేవుడు తెగులు ఆపేశాడు. ఈ వాక్యాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే అక్రమములు చేస్తున్నారో వారిని చంపమని కాదు, కానీ అక్రమం ఒకవేళ నీలో ఉన్నదేమో అక్రమాన్ని నువ్వు చంపాలి. ఒకవేళ ఇలాంటి అక్రమమైన పద్ధతులు నీలో ఉన్నాయేమో వాటిని నువ్వు చంపాలి. ఎప్పుడైతే ఈ పద్ధతులు నువ్వు చంపుతావో తెగులు ఆగిపోతుంది, తెగులు నీ ఇంటికి రాదు, తెగులు నీ జీవితంలోకి రాదు. ఈ అక్రమం నీలో ఒకవేళ ఉన్నదా, అలాంటి మనసు నీకు ఉన్నదా, అక్రమంగా బ్రతకాలని, అక్రమంగా తిరగాలని అలాంటి మనసు నీలో ఏమైనా ఉన్నదా, ఆ మనసును చంపు. ఆ మనసును ఎప్పుడైతే నువ్వు చంపుతావో నీలో అలాంటి
ఆ ప్రవర్తన, చెడు ప్రవర్తన, అలాంటి వ్యభిచార మనసుని, వ్యభిచార ప్రవర్తనని, ఈ వ్యభిచార ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే నువ్వు చంపుతావో, చంపినప్పుడు తెగులు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నిన్ను బట్టి దేవుడు నీ సమాజాన్ని కూడా కాపాడతాడు. గమనించండి కనుక ఇటలీని గమనించినట్లయితే ఇటలీలో ఇంచుమించుకు మ్యాక్సిమం 70% క్రిస్టియన్సే, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులే, పాస్టర్స్ చాలామంది చనిపోయారు, విశ్వాసులు కూడా చాలామంది చనిపోయారు, క్రైస్తవులు చనిపోయారు. క్రైస్తవులకు ఎందుకు వచ్చింది తెగులు? దేవుడు బిడ్డలే కదా, వాళ్ళకి ఎందుకు వచ్చింది తెగులు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ఎవరు? దేవుని బిడ్డలే. అయినా వాళ్ళకి తెగులు వచ్చారు, 4000 మంది చనిపోయినట్టు మనం గమనిస్తాం. ఇటలీలో వాళ్ళు ఎవరు? క్రైస్తవులే. వాళ్ళు కూడా 100,000 మంది పైన చనిపోయినట్టుగా మనం గమనించగలం. అలాగే అమెరికాని గమనిస్తే ఈరోజు ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉంది అమెరికా. అక్కడ కూడా 100,000 పైన మనం ఇంతమందికి ఎఫెక్ట్ అయినట్టుగా చనిపోయినట్టుగా మనము గమనించగలం. వాళ్ళు కూడా ఎవరు? క్రైస్తవులే. అమెరికా వాళ్ళు క్రైస్తవులే, ఇటలీ వాళ్ళు క్రైస్తవులే, ఇజ్రాయెల్లో క్రైస్తవులే. మరి ఎందుకు క్రైస్తవులే చనిపోతున్నారు? పాస్టర్లు కూడా చనిపోయారు చాలామంది ఇటలీలో, ఎందుకు చనిపోయారు? ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అక్రమమైన పద్ధతులు నడుస్తున్నప్పుడు వాడు దేవుని బిడ్డలా అని గమనించలేదు, ఆయన తట్టుకోలేదు. చాలామంది సమాజంలో ఈ రోజున ఎట్లా తయారంటే వాయు వరుసలు లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా ఇచ్చలవిడి తిరుగుతున్నారు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పాపం పండిపోయి, పాపం ఎక్కువైపోయి బాగా ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు, భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేవుడు ఉన్నాడే, దేవుడు చూస్తున్నాడే అని భయం లేదు, భయం లేకుండానే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒకడు ఎన్నో సువార్తలు ప్రకటించబడుతూ ఉన్నాయి, ఎటు చూసినా మైకులు వినపడుతుంది, ఎన్ని మాటలు వినపడ్డాయి అని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చితే దేవుని బిడ్డలను మనసు మార్చుకుని బాప్తిస్తారు పొందేరు పేరుకి. కానీ వాళ్ళ సీక్రెట్ లైఫ్ ఏంటంటే పాపంలోనే ఉంటున్నారు, విచ్చిన విడికి తిరుగుతున్నారు, అది దేవుడికి నచ్చలేదు. అందుకని దేవుడు ఇలాంటి తెగులు పంపించి బుద్ధి చెబుతూ ఉన్నాడు. అయితే దీన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఎప్పుడైతే పీనిహాస్ వెళ్ళి వాళ్ళని చంపేశాడో తెగులు అయిపోయింది. అలాగే ఇలాంటి అక్రమమైన పద్ధతులు, అక్రమమైన అలవాట్లు, అక్రమమైన ఆచారాలు, ఇలాంటి అక్రమమైనటువంటి మనస్సు ఎవరైతే వాటిని చంపేస్తారో వారి జీవితంలోకి ఈ తెగులు రాదు. తెగులు ఆపేస్తాడు, తెగులు నిలిపేస్తాడు, తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. కనుక ఇది ఇక వేరో ఏదో ప్రపంచాన్ని కాపాడండి, కరోనా నుంచి విడిపించండి అని ప్రార్థన చేస్తున్నారే కానీ ప్రభు కరోనాని విడిపించండి అనడం తప్పు లేదు, విడిపిస్తాడు మంచిదే కాదంటే. కానీ ఎప్పుడు విడిపిస్తాడు? పాపాన్ని విడిచినప్పుడే తెగులు నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ చదవడం అన్నమాట దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఆకాశాన్ని మూసివేసినప్పుడే కానీ వర్షం కురవకుండా మిడతలకు నేను సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తీరులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. పాపములను క్షమిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. పాపములు క్షమిస్తాను, తెగుల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. దాని అర్థమైంది పాపాలు క్షమిస్తాను, తెగుల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. ఎప్పుడు? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తెగుల నుంచి విడిపిస్తాడు, పాపం చేసినప్పుడు తెగులు వస్తుంది. పాపం చేసినప్పుడు తెగులు వస్తుంది, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు తెగుల నుంచి విడిపిస్తాడు. ప్రపంచాన్ని విడిపించండి అయ్యా, ప్రపంచం విడిపించండి అందరూ ప్రార్థన. ప్రపంచం ఎప్పుడు విడిపిస్తాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే యేసుప్రభు నిజమైన దేవుడిని గుర్తుపట్టి సృష్టికర్త దేవుడు ఒక్కడే. దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉన్నాడు. సృష్టి మొత్తానికి సృష్టికర్త దేవుడు ఒక్కడే. మరి ఈ ఒక్కడేనే దేవుడు ఎవరు అంటే, దేవుడు అంటే పరిశుద్ధుడే ఉంటాడు. పరిశుద్ధత లేనివాడు దేవుడు కాదు, దేవుడు పరిశుద్ధుడే ఉంటాడు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సరం, ఈ 6 పాపములు లేనివాడు దేవుడు. ఈ 6 పాపములు లేని దేవుడు ఎవరైనా ఉన్నారా అని వెతకినట్లయితే యేసుప్రభు ఒక్కడే ఈ పాపం లేని పరిశుద్ధుడిగా మనకు కనపడతాడు. దేవుడు అంటే నిర్వచనము పరిశుద్ధుడు అని అర్థం. పాపం లేని పరిశుద్ధుడు దేవుడు అంటే. ఈ పాపం లేని పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారని చూస్తే యేసయ్య ఒక్కడే కనిపిస్తాడు. యేసుప్రభు నిజమైన దేవుడు అని గుర్తుపట్టి
పాపాన్ని విడిచిపెట్టి, ఎస్సయ్యా మేము పాపులమయ్యా, నువ్వు నిజమైన దేవుడు మాకు తెలియలేదు, క్షమించండి, నువ్వే మమ్మల్ని సృష్టించావు, లోకాన్ని పంపావు, మమ్మల్ని కాపాడుతున్నావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కానీ మిమ్మల్ని ఎక్క చేయకుండా మీ వాక్యాలు మేము పట్టించుకోకుండా పాపాన్ని తింటున్నాం, పాపాన్ని త్రాగుతున్నాం, పాపాన్ని కట్టుకుంటున్నాం, పాపాన్ని మూట కట్టుకుంటున్నాం, పాపాన్ని చురుకుంటున్నామయ్యా, పాపంలో ఉంటున్నావు, నేను కన్నీళ్ళు పెట్టిస్తున్నావు, దుఃఖపరుస్తున్నావు, క్షమించండి అయ్యా, తప్పైపోయింది అయ్యా, ఇంకెప్పుడు అలా చేయను, పాపాన్ని ఒప్పుకు విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతావు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తావు, ఎలా నడిపిస్తావు అలా నడుస్తావు అని ఎప్పుడైతే ఇలాంటి అక్రమైన పద్ధతులను ఒప్పుకొని విడిచిపెడతారో వారి జీవితంలో దేవుడు తెగులు రాకుండా కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు, తప్పిస్తాడు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఈ ఇలా తెగులు వచ్చింది, ఇలా కరోనా వచ్చిందని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము, వాట్సాప్లో కూడా చూస్తూ ఉన్నాము, ఎంతో వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆ సేవాలు ఏమి చూస్తున్నప్పుడు చనిపోయిన ఇవ్వడం చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగి ఓ దైవజనుడికి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో ఏం చెప్పాడంటే, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనంలో ప్రభు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ప్రభు విడిపించయ్యా, విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో ఒక మాట అన్నాడు. కానీ ఇంకొక తెగులు కూడా వస్తుంది అన్నాడు. నాకు చాలా భయం వేసింది, అదేంటి ప్రభు కరోనా నుంచి విడిపించమంటే ఇంకొక తెగులు వస్తుంది అంటున్నావు ఏంటయ్యా అని అడిగాను. ప్రభుకి మాట్లాడాను. మరుసటి రోజు మళ్ళీ వాట్సాప్లో చూస్తే హాంట వైరస్ అని ఇంకొకటి చైనాలో మళ్ళీ బయలుదేరిందని ఆ మాట విన్నాను. దేవుడు చెప్పినట్లుగా జరుగుతాం. అప్పటి నుంచి విడిచిపెట్టకుండానే ఒక దైవజనుడిగా నేను దేవుణ్ణి ప్రయత్నంలో అడుగుతూ ఉన్నాను. అయ్యా అయ్యా వినిపించండి అయ్యా, కాపాడండి అయ్యా, నువ్వు కఠినంగా చూస్తే భూమి మీద బ్రతలేదు కదా, మాకెవరున్నారు, నువ్వే దిక్కయ్యా, క్షమించండి ప్రభు, ఇలా మా పాపను క్షమించండి అయ్యా అని ప్రతి విషయంలో నేను ఇలా బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు, నిన్న శనివారం ఉదయం ఆయన నాకు ఒక విషయాన్ని చూపించాడు. ఆయన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, ఎరుపెక్కులు, అంటే దాని అర్థం ఏంటంటే బాగా కోపంగా ఉన్నాడు అర్థం, కోపంగా ఉన్నాడు. ఎందుకు ప్రభువా నువ్వు ఇంత కోపంగా ఉన్నావు అని ప్రభుని అడుగుతూ ఉన్నాను. అయ్యా నువ్వు కోపంగా ఉంటే మీ క్షణమైన బ్రతకగలమ్మా, నువ్వు కోపించుచున్న వాత్సల్యం చూపించే దేవుడు కదయ్యా, క్షమించండి అయ్యా, కనికరించండి అయ్యా అని నేను వేదనతో ప్రభుని అడుగుతూ ఉన్నాను. అడుగుతూ ఉన్నప్పుడు అట్లా అడగగా అడగగా ప్రతిలో అడగగా ప్రభు నాతో మాట అన్నాడు, ఈ సంవత్సరం ఓ పాట ఇచ్చాను కదా నీకు, ఆ పాట పడుకో అన్నాడు. అని ఏంటి అని ఆలోచిస్తూ ఉండగానే ఆ పాట నాకు గుర్తు చేసాడు ప్రభు ఇది అని. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, నైరాస్యములో నీ కృంగగా నిరీక్షణతో నన్ను నింపితివి, ఆ తర్వాత విశ్వాస వీరునిగా నన్ను మార్చి ఘన విజయంతో నడిపించితివి, రెండో చరణం ఆ పాటలో మనం కొత్త సంవత్సరానికి విడుదల చేసిన పాటలో రెండో చరణం ఈ మాట అది నాకు గుర్తు చేశాడు ఇది పాడను. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అతి త్వరలో ఈ కరోనా వైరస్ను ఆపివేసి ఘన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలా దేవుడు ఘన విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు కనుక దీన్ని విడిపిస్తాడు, తెగుల నుంచి విడిపిస్తాడు. కనుక ఈ విషయాన్ని గమనించి అసలు తెగులు ఎందుకు వస్తుందో గుర్తుపట్టి ఇక నుంచి మనము ఈరోజు దేవుడు మనం మాట్లాడిన మాటలను బట్టి ఒక మూడు విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటి, ఎన్నో వస్తాయి, ఎన్ని వచ్చినా యేసుప్రభు నిజమైన దేవుడు నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్నో వస్తాయి, ఎన్ని వచ్చినా సహించుకొని భరించుకొని దేవుడు ఏం చేసి నాకు మేలే చేస్తాడు, చూడు ఆయన చేయడని చెప్పి అలాగే మనము ప్రార్థన చేసుకుంటూ వాక్యాసన జీవితం చేస్తూ ముందుకెళ్ళాలి. అది ఒక విషయం. అలాగే రెండోదిగా, తెగులు రాకుండా దేవుడు ఎప్పుడు కాపాడతాడు అని గమనించినట్లే, తెగులు రాకుండా దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడతాడు ఎప్పుడంటే ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టకుండా తీర్మానం ప్రాపంచాన్ని తీర్మానం చేసుకుంటే ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రాపంచాన్ని తీర్మానం చేసుకో, నన్ను ఆశీర్వదించండి బాగా గంటల గంటే దేవుడిని ప్రయత్నంలో అడుకోవాలి, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అది రెండో విషయం. మూడోదిగా, ఈ వ్యభిచారము, ఈ వ్యభిచార మనస్సు, ఈ వ్యభిచార ప్రవర్తన, ఈ అక్రమమైనటువంటి పద్ధతులు, ఇవి దేవునికి నచ్చనివి. వీటిని ఎప్పుడైతే ఈ మనసు ఏదైనా ఉన్నదే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఒక రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు తెగులు రాకుండా దేవుడు కాపాడతాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘన విజయం చేత నింపబోతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికుడులో ఆశీర్వదించుకునేదాక ఆమెన్. ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి మనం ఆశీర్వదించగలుగుతాం. దయచేసి మీరు అక్కడే ఉన్న చోట తలలో ఉంచి కన్ను మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రేమగల తండ్రి, జీవగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవ, నీకు స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కదా ప్రభువా.
తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభా. ఇలా ఈ దినం ఇలా ఆరాధన జరగటానికి కృప చూపించినందుకు నీకు స్తోత్రం దేవ. అంత్య దినాలలో తెగుళ్ళు వస్తాయని రావు అని మీరు చెప్పలేదు, తెగుళ్ళు వస్తాయని మీరు చెప్పారు. అయితే మీరు త్వరగా రానై ఉన్నారు ప్రభా. ఈ అంత్య దినాలు ఈ చివరి గడియంలో మీరు త్వరగా రానై ఉన్నారని, దీన్ని బట్టి మేము గుర్తుపట్టాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అయితే తెగుళ్ళు వస్తాయి, కానీ వాటి నుంచి ప్రాణాన్ని విడిపిస్తానని, ఆత్మను విడిపిస్తానని, శరీరాన్ని విడిపిస్తానని ప్రభువా మీరు మాట్లాడే మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాణాన్ని విడిపిస్తానన్నారు తండ్రి. విడిపించాలంటే ఎన్ని వచ్చినా సనుక్కోక, వణుక్కోక, నిన్ను విడువక, నీ మందిరాన్ని విడువక, నీ వాక్యని విడువక, సహించుకొని భరించుకొని మేము ముందుకి సాగాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అలాగే కరువు రాకుండా, ఏ గుడారంలోకి ఏ తెగులు రాకుండా, కరువు రాకుండా కాపాడుతానని, గొప్ప చేస్తానని, విడిపిస్తానని, తృప్తిపరుస్తానని, ఘనపరుస్తానని, రక్షిస్తానని, దీర్ఘాయుష్మిస్తానని ప్రభా ఈ విధంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయితే మిమ్మల్ని ప్రేమించాలని, ప్రేమించడం అనగా చెడుని అసహించుకునే వారిగా మేము ఉండాలని, అలా చెడుని విడిచిపెట్టకుండా గంటలు గంటలు ఎంత స్తుతించి ఎంత ప్రార్థన చేసిన ఎంత మాటలు పాడినా ఉపయోగం ఉండదని, ప్రార్థనలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం చేసిన తీర్మానం చేసుకొని గంటలు గంటలు ప్రార్థన చేయాలని, అప్పుడే తెగులు రాకుండా మేము కాపాడబడతామని మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మూడోదిగో ప్రభువా, ఇదిగో తండ్రి ఇజ్రాయేలు జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడారు ప్రభువా. వాళ్ళు అక్రమమైనటువంటి విచార మత్తులో విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు ఫీనెహాస్ ఎప్పుడైతే వాళ్ళని చంపేశాడో అక్కడ మీరు సంతోషించి వెంటనే తెగులు నిలిపినట్లుగా దేవా మీరు మాతో మాట్లాడినందుకు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఎంతోమంది ఈ లోకంలో ఈ విచ్చలవిడి జీవితంలో ఉన్నారు ప్రభువా, కనుకనే ఈ లోకానికి తెగులు వచ్చిందని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా మీ కోపాన్ని రేపామని మేము నమ్ముతున్నాం అయ్యా. దయతో క్షమించండి, నువ్వు కఠినంగా చూస్తే భూమి మీద మేము రావట్లేదు, కఠినంగా చూసే దేవుడు నువ్వు కాదు ప్రభువా. క్షమించండి అయ్యా, మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం ప్రభువా. అయ్యా క్షమించండి ప్రభువా, మా పాపములు మీరు క్షమించండి ప్రభువా. ఎవరైతే పాపం చేశారో వాళ్ళని క్షమించండి ప్రభువా. క్షమించి ప్రాణాత్మ శరీరం రక్తం తడిపి కడిగి పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభువా. ఈ కరోనా వైరస్ నుంచి విడిపించండి అయ్యా, రోగాల నుంచి విడిపించండి, కన్యల నుంచి విడిపించండి, దుఃఖం నుంచి విడిపించండి దేవ. మా మండలాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, అలాగే మా దేశాన్ని, ప్రపంచాన్ని విడిపించమని దేవ మీ సేవకుడిగా నేను బ్రతిమలాడుతున్నాను ప్రభువా. బిడ్డలందరూ భయాందోళనలో ఉన్నారు, భయాందోళన నుంచి విడిపించండి, దుఃఖాన్ని సంతోషం మార్చండి, కన్నీటి నాట్యం మార్చండి ప్రభువా. విడిపించండి అయ్యా ఈ కరోనా వైరస్ని, అణిజివేయమని కాల్చివేయమని అడుగుతున్నాను. ప్రపంచంలో క్షేమంగా ఉండాలని కుమరించండి, ప్రపంచం వంద పశ్చాత్తాపాత్మ కుమరించండి, కన్నీటాత్మ కుమరించండి, ప్రపంచంలో అందరికీ మనోనత వెలిగించి నిజదేవుడు మీరు తెలియచేయండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి కృప చూపించమని నేను అడుగుతున్నాను ప్రభువా. వాళ్ళందరూ నీ వైపు ఆకర్షించండి, మీ రాజ్యానికి వారిని సిద్ధపరచండి ప్రభువా. ఈ వైరస్ నుంచి విడిపించండి అందరినీ, అందరిని ఆశీర్వదించి ఘనమైన నామానికి మాత్రం మై తెచ్చుకోండి. యేసుది పరిశుద్ధమైన నామంలో అడిగి పొందిన నామం తండ్రి ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యున సహవాసం సన్నిధిస్తాం చేరిన మనకు, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధ అందరూ మరీ ముఖ్యముగా వాక్యమైన తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి దృష్టి గురించి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తాను. నైరాస్యములోనే కృంగగా నిరీక్షణతో నను నింపితివే, విశ్వాస వీరునిగా మార్చి ఘన విజయముతో నడిపితివే. నైరాస్యములోనే కృంగగా నిరీక్షణతో నను నింపితివే, విశ్వాస వీరునిగా మార్చి ఘన విజయముతో నడిపితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. హల్లెలూయా
విజయమునే పాలిస చేసిన విజయ వీరుడు.